ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పరిపాలన కొనసాగించాలని ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో కొత్త జిల్లాల నోటిఫికేషన్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పడిన తర్వాత రాయచోటిలో కొత్త కలెక్టరేట్ పోలీస్ కార్యాలయాలకు సంబంధించి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూములను కడప జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఓఎస్డి రఘునాథ్ పూర్వపు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ పలువురు పరిశీలించారు। జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ రాజంపేట రోడ్డులోని మైనార్టీ పాలిటెక్నిక్ భవనాలు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను పాలిటెక్నిక్ కాలేజ్ను పట్టణంలో ప్రభుత్వ సముదాయాలకు అనుకూలంగా ఉండే భూములను మోడల్ పోలీస్ స్టేషన్ను వరిగ పాపిరెడ్డి గారిపల్లి రోడ్డులో ఉండే స్థలాన్ని ఓదివీడు రోడ్డులో ఉండే మైనార్టీ ఐటీఐ రెసిడెన్షియల్ భవనాలను కడప రోడ్డులో ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఉన్న ఇటీవల భూమి పూజ చేసుకున్న డీఎస్పీ కార్యాలయంను అధికారులు రెవెన్యూ అధికారుల సహాయంతో వేర్వేరుగా పరిశీలించారు। రాయచోటి పట్టణంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి కార్యాలయాన్ని అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి సారించారు। పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వారు వినియోగించుకున్నారు। వీటన్నిటిని వారు పరిశీలించారు। వారి వెంట తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నరసింహకుమార్, లక్కిరెడ్డిపల్లి సీఏ రాజు, రాయచోటి అర్బన్ సీఏ సుధాకర్ రెడ్డి, ఎస్ఎల్ నరసింహారెడ్డి, మహమ్మద్ రఫీ, రమేష్ బాబు ఉన్నారు। బస్ స్టాండ్ నుంచి దగ్గర అది అందుబాటులో ఉండాలి। వెనకాల యూత్ కాలేజ్ ఒకటి ఉంది కదా, అది తీసుకున్నాను। ట్రాఫిక్ ఫర్దర్ వెనకాల ఉంది కదా, స్థలాలు ఉన్నాయి కదా, అక్కడ ట్రాఫిక్ జరుగుతుంది। ఓకే।